హై వ్యూవర్స్, నిన్న ఈ షణ్ముఖ్ జశ్వంత్ ఇష్యూ సమ్స్ హైలైట్ అయిన మూమెంట్లో ఫేస్బుక్లో కొన్ని ట్రోలింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఏంద్రయ్య అని చూస్తే నాకు యూట్యూబ్లో ఛాన్స్ కావాలి, షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ అదే అంటే మొత్తం కరువుగాలు అక్కడ ఉన్నారు, అది ఇది అంటూ ఫన్ బకెట్ భార్గవ కుర్రాడిని, ఆ తర్వాత చందు సైనా కుర్రాడిని, ఈ షణ్ముఖ్ని, ఇంకెవరబ్బా, ఫన్ బకెట్, ఈ చందు సాయి, షణ్ముఖ్, ఇంకో అతను ఎవరో ఉన్నారు వెనకాల అటెన్షన్ చూడండి, అండ్ ఇతను పుష్పాల్లో జగదీష్ నడే అతను సినిమాలకు సంబంధించి అన్నట్టు. ఇవన్నీ చూస్తూ ఎలా అంటే అవకాశాలు ఇస్తా అని చెప్పేసి వాడుకునేవాళ్ళు కొంతమంది, అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు పిలిపించి అవకాశాలు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తే అవకాశం చెప్పేసి ఆ పక్కన ఒకడు ఇంకోటి తోడి వాడుకునేవాడు కొంతమంది. వన్స్ అవకాశాల పేరుతో వాడుకున్నది కాక ఆ తర్వాత వీడు మోసగాడని చెప్పేసి వీళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ అయితే ఈ ఆడవాళ్ళు అది చూసి తట్టుకోలేక మరల బ్లాక్మెయిల్ చేయటం. ఈవేళ పుష్ప జగదీష్ అంతకంటే చేశాడు, ఆల్రెడీ ఒక ఆమెను వాడుకున్నాడు, ఆమెతో రిలేషన్ కంటిన్యూ చేశాడు, ఆ తర్వాత పెళ్ళి వేరే వాళ్ళు చేసుకున్నాడు, వీడు పెళ్లి వేరే వాళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి ఈమె వేరే వాళ్ళతో కమిట్ అయితే వీడు ఫోటోలు చూసి ఫోటోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి పాపం చనిపోయాను. సో ఇక్కడ అతను చేసింది ఏంటిది? ఆ ఫన్ బకెట్ బార్గు ఆ కుర్రాడు చేసింది ఏంటిది? మైనర్ బాలిక మీద అవకాశాలు ఇప్పిస్తానంటూ బలాత్కారం చేసేసి గర్భవంచలే చేశాడు, జైల్లో ఉన్నాడు, మరి బయటకు వచ్చాడు నాకు తెలియదు. ఆ అబ్బాయి చందు సాయి అవకాశాల పేరుతోనే మరి ఎలానో అతను కూడా కమిట్ అయ్యాడు, మేము సహజీవనం చేస్తాను అన్నాడు, బట్ ఆమె వచ్చేసి లేదు నన్ను వాడుకున్నాడు, మత్తు మంది కలిపి అదే లేదు ఆమె కేసు పెట్టింది. సో మీ పనింటి మీరు చూసుకోవాలి, వేరే వాళ్ళు అనవసరం కదా, ఎంతవరకు అంతవరకు ఉండాలి. ఈతర షణ్ముఖ్ జశ్వంత్ ఓకే, వాళ్ళ అన్నతో ఆమె ఎంగేజ్మెంట్ దాకా వెళ్ళింది అన్నప్పుడు వాళ్ళు ప్రేమలో ఉన్నారని అనుకున్నా, ముందు ఆమె వాళ్ళ అన్నకి పరిచయం ఈ కుర్రాడు ఎలా ఏంటి అవకాశాల కోసం అన్నట్టు. సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ నేనేదో న్యూస్ చూశాను, ఒక జర్నలిస్ట్ని కొట్టారు అది అని అన్నారు, ఒకళ్ళేమో జర్నలిస్ట్ కొట్టారంటారు, ఇంకొకళ్ళు జర్నలిస్ట్ ముసుగులో అతని ఛానల్లో అవకాశాలు ఇప్పిస్తారని చెప్పేసి కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఫోటోలు అవన్నీ అడుగున్నాడు అది అనేది కొంతమంది న్యూస్. అంటే రకరకాలుగా అనమాట, ఏది నిజం ఏది అబద్ధం కూడా అర్థం కావట్లేదు. అందుకే ఒకే మాటలో ఏమని అంటున్నానంటే, మీరు మీ ఎదుగుదల కోసం మీ శరీరాన్ని ఎవరి దగ్గర తాకట్టే పెట్టద్దు. మీరు ఒక ట్రాప్లో ఇరుక్కునేది ఇలాగే, ఎలా అంటే ఒకసారి అయినా ఇలానే కదా, వందసారి అయినా ఇలానే కదా అవతల నమ్మిస్తారు, ఒకటితో అయినా సరే ఇలానే కదా, వంద మందితో ఇలానే కదా, అంతకంటే ప్రకాశం తీసుకొచ్చని ఇంకొంతమంది నమ్మిస్తారు. సో ఒక రకంగా రెడ్ లైట్ ఏరియాకి మిమ్మల్ని అమ్మేసినా సరే అమ్మేస్తారు, ఇంకా అర్థమవుతుందా? సో అవకాశాల కోసం అంటూ వచ్చేవాళ్ళు మీ టాలెంట్ మీద బేస్ అయ్యి నిలబడాలన్నట్టు గుర్తుంచుకోండి. అంతే తప్ప మీ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నా, ఆ తర్వాత అడ్డదిడ్డమైన చాట్లు చేసుకున్నా, అడ్డదిడ్డమైన ఫోటోలు పంపించుకున్నా, వీడియోలు పంపించుకున్నా, న్యూడ్ కాల్స్, న్యూడ్ కంప్రమైజ్ నాకైతే, ఎందుకంటే రీసెంట్ ఇప్పుడు ఇటువంటి ఎక్కువ వినాల్సి వస్తుంది కాబట్టి. సో దయచేసి జాగ్రత్త, ఇప్పటికైనా సరే ఎదుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి సినీ ఇండస్ట్రీ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, సారీ సినిమా ఫీల్డ్ సినీ ఒకటే కదా, ఈ డిజిటల్ మీడియా మొత్తం మీరు చూసుకుంటే ఎంతోమంది ఎంతో కష్టపడితే ఒక స్టేజ్కి వెళ్ళున్నారు, కొంతమందికి చాలా చిన్న వయసులోనే ఆ స్టేజ్ అనేది వాళ్ళకి వస్తుంది. దయచేసి దానిని మీరు యూటిలైజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.